మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, వాదనలు పూర్తయ్యాయా? బయటకు వచ్చి దాని మీద మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఏం జరిగింది లోపల? యా, ప్రస్తుతం అయితే లోపల తీవ్రంగానే వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యంగా ధర్మాసనం అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ పిటిషనర్ల తరఫున ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి తరఫున ఒక సీనియర్ న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపించారు. ఆ తర్వాత టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్రా సుదీర్ఘంగా ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అన్నది సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఏఆర్ ఫుడ్స్ అన్న సంస్థ సరఫరా చేసిన నెయ్యిలోనే కల్తీ జరిగిందన్న విషయం తేలింది అన్నది చెప్పుకుంటూ వస్తూ, అసలు ఆ సంస్థకి ఎప్పుడు టెండర్లు ఇచ్చారు అంటే గత ఏడాది డిసెంబర్ 28న కొత్తగా టెండర్లు కాల్ఫర్ చేశారని, మార్చి నెలలలో టెండర్లు ఖరారు కాగా మే నెలలో సప్లై ఆర్డర్స్ ఇష్యూ అయినాయని, జూన్ నుంచి సరఫరా చేయడం మొదలైందని మొత్తం తేదీల వారీగా అంతా చెప్పుకుంటూ వచ్చారు. అయితే లడ్డూ నాణ్యత దెబ్బతింది అంటూ భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించే ప్రయత్నం చేశామని, అందులో భాగంగా జూలై 4 తర్వాత వచ్చిన 2 ట్యాంకర్లను అంటే 2 రోజుల్లో వచ్చిన 4 ట్యాంకర్లు, ఆ 4 ట్యాంకర్ల శాంపుళ్లను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ల్యాబ్ టెస్టుల కోసం పంపించామని, అప్పుడు ఇందులో కల్తీ జరిగింది అన్న విషయం స్పష్టమైంది అంటూ సిద్ధార్థ లూత్రా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ క్రమంలో అంతకంటే ముందు అప్పటికే ఒక కొన్ని ట్యాంకర్ల సరఫరా కూడా జరిగిపోయింది. కాబట్టి వారు ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యే అయి ఉంటుంది. కాబట్టి ఆ కల్తీ నెయ్యితో ఈ లడ్డూ కానీ ఇవి కానీ తయారై ఉండొచ్చు అన్న ఒక అజంప్షన్తో సిద్ధార్థ లూత్రా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ విషయంలో ధర్మాసనం చాలా గట్టిగానే ప్రశ్నించింది. ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన ప్రకటన, సెప్టెంబర్ 18న ఈ ప్రకటన చేశారు. ఆ సమయానికి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, సిట్ ఏర్పాటు కాలేదు, అసలు ఆ దర్యాప్తు పూర్తే కాలేదు. అలాంటప్పుడు ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి లడ్డూలో కల్తీ జరిగింది, గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగింది అంటూ ప్రకటించడం అంటే అది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం అంటూ ఆయన ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు కూడా అభిప్రాయపడ్డారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ సిద్ధార్థ లూత్రాను అనేక ప్రశ్నలు సంధించారు. కల్తీ నెయ్యి లడ్డూ తయారీకి వినియోగించలేదు అంటూ టీటీడీ చెప్పింది. టీటీడీ అధికారి చెప్పిన ప్రకటనకు, సీఎం చేసిన ప్రకటనకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది అంటూ కూడా వారు ప్రశ్నించారు. అయితే ఈ తాము ఈ కల్తీ నెయ్యిని రిజెక్ట్ చేసిన శాంపిల్ నుంచే అంటే రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నప్పుడు, ఆ రిజెక్టెడ్ శాంపిల్స్ నుంచి వచ్చాయని సిద్ధార్థ లూత్రా చెప్పారు. మరి రిజెక్టెడ్ శాంపిల్స్లో కల్తీ జరిగిందన్నది తేలడంలో ఇంతేముంది, ఆ నెయ్యిని వినియోగించారా లేదా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. అంటే తాము ఎప్పుడైతే గుర్తించామో అప్పటి నుంచి అసలు దాన్ని వినియోగించలేదు, కానీ అంతకుముందే ఆ సరఫరాదారుడు, ఆ సప్లయర్ కొన్ని ట్యాంకర్లను సరఫరా చేశాడు కాబట్టి కల్తీ జరిగి ఉంటుంది అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నామంటూ సిద్ధార్థ లూత్రా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా ఈ అంశం మీద ఇదే తరహాలో ప్రశ్నలు, సమాధానాలు కొనసాగుతూ వచ్చాయి. ధర్మాసనం లేవనెత్తిన అనేక సందేహాలకు సిద్ధార్థ లూత్రా సమాధానం చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ అల్టిమేట్గా ధర్మాసనం మాత్రం ఒక అభిప్రాయానికి, అంటే ఒక ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తి పూర్తి స్థాయిలో ఆధారాలు లేకుండా, అంటే సెప్టెంబర్ 18న సీఎం చేసిన ప్రకటనకు తగిన ఆధారాలు అంటూ ఆయన దగ్గర ఏమీ లేవు, లేకుండా ఇలాంటి ప్రకటన చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినట్టే అవుతుంది అన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఇంకా తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. అక్టోబర్ 3న మధ్యాహ్నం 3:30 గంటలకు మళ్ళీ ఈ అంశం మీద ఇదే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆ రోజు మరింత సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగిన తర్వాత పిటిషనర్లు కోరుతున్నట్టుగా, అంటే అందులో కొంతమంది పిటిషనర్లు కోర్టు మానిటర్డ్ విచారణ, ఎక్స్పర్ట్స్ తోటి విచారణ జరిపించాలి అంటూ కొంతమంది కోరుతున్నారు. సో ఆ తరహాలో విచారణ ఇవ్వాలా, ఆదేశించాలా, లేదంటే ఏం చేయాలి? అందులో కొంతమంది పిటిషనర్లు అయితే అసలు ఆలయాల మీద ప్రభుత్వాల జోక్యం, అజమాయిషీ, పెత్తనం అన్నది ఉండకుండా చూడాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాటి విచారణ అనంతరం ఒక ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ మహాత్మా,
సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు అని సుప్రీం అంటోంది. కల్తీ నెయ్యి వినియోగించారా లేదా అనేది టీటీడీ చెప్పాలి అంది సుప్రీంకోర్టు. కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ చెబుతోందని సుప్రీం గుర్తు చేసింది. సీఎం వ్యాఖ్యలు, టీటీడీ వాదన, లేకపోతే టీటీడీ వ్యాఖ్య, ఈ రెండింటిపై స్పష్టత కావాల్సిన అవసరం ఉందంది సుప్రీం. కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని మాత్రమే లూత్రా చెప్పారు. గతంలో ఇదే కాంట్రాక్టర్ 4 ట్యాంకర్లను సరఫరా చేశారని లూత్రా గుర్తు చేశారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశమని సుప్రీం అభిప్రాయపడింది. సీఎం ప్రజల్లోకి వెళ్ళి గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందన్నారని సుప్రీం వ్యాఖ్యానించింది. టీటీడీ మాత్రం కల్తీ నెయ్యితో లడ్డూ తయారు కాలేదని చెబుతోందని సుప్రీం అంది. సో ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, సిట్ ఏర్పాటు కాకముందే కల్తీపై సీఎం ప్రకటన చేశారని సుప్రీం అంటోంది. విచారణ పూర్తి కాకముందే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలాంటి ప్రకటన చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సుప్రీం అభిప్రాయపడింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నామంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. లడ్డూ కల్తీపై విచారణ 3 తేదీకి వాయిదా వేశారు. 3 మధ్యాహ్నం 3:30కు మళ్ళీ తదుపరి విచారణ ఉండబోతోంది. సో అప్పుడు దర్యాప్తు సిట్టుతో కొనసాగించాలా లేక ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అనే దానిపై ఆ రోజు స్పష్టత ఇస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అండ్ ఇదే విషయమై సొలిసిటర్ జనరల్ తోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కూడా సుప్రీం చెప్పింది.